అన్నా ఏముందన్న ఒకటే మాట చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, వండర్ సూపర్ బంపర్ హైలైట్ సినిమా. నేను నిజంగా చెప్తున్నా ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు, చూడండి కూడా అంత బాగుంది సినిమా, వండర్ఫుల్ సినిమా, చాలా అద్భుతమైన సినిమా అని నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తి చెప్తున్నా. ఏం సినిమా అన్న ఇది, సినిమా అంటారు సినిమానా ఇది, తలకాయ నొప్పి ఎందుకు తీసారా, ఎందుకు మా ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటారు, మళ్ళీ టికెట్ రేట్ పెట్టి ఏంది డబల్ పొద్దుగాల 3:30కి వచ్చిన బెనిఫిట్ షోకి టికెట్ డబ్బులు లేకపోయినా అడుక్కోండి మరి తీసుకొని వచ్చిన మా ఫ్రెండ్ గారిని అడుక్కొని. సినిమా చూస్తే ఒక్క సీన్ అన్న వావ్ సూపర్ ఉంది, రామాయణం అంతా ఏంది డ్రామా, మొత్తం ఆ డ్రామా కానీ అదంతా ఎలా ఉంటుందన్న, అసలు రామాయణంకి అసలు ఈ సినిమాకి సంబంధం లేకుండా చేసి మొత్తం సీతాదేవుని తాళతో కట్టుకొని తీసుకెళ్తారంట. ఎప్పుడైనా చూసారా అన్న సీతాదేవిని మామూలుగా భూమి ఇట్లా పెగిలించుకొని తీసుకొని వెళ్తాడు రామణాసురుడు, ఏ ఎక్కడ చూసినా అట్లే ఉంటుంది మామూలుగా మన చరిత్ర కానీ ఎక్కడ కానీ, కానీ ఇక్కడ తాళ్ళతోటి కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు, ఏదో పక్షి వస్తుందంటే ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. రావణాసురుడు దారుణం, ఇంకే మామూలు కాదు, రావణాసురుడు అంటే 10 తలకాయలు ఉంటాయి అది అందరూ మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో విచ్చలవిడిగా వస్తాడు, ఒకసారి ఇట్లా ఉంటాయి పొడుగుంటాయి, ఒకసారి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది, ఏందన్నా రావణాసురుడు రాలేకపోతే గెటప్, అది గెటప్ వేసుకుని ఆర్టిస్ట్లా నేను అంటారు కదా జబర్దస్త్ గెటప్ చేయను, అట్లా అనిపించింది నాకైతే. సినిమాలో హైలైట్స్ అంటే నేను ఒకటే చెప్తాను, నాకు క్లియర్గా సినిమాలో నాకు హైలైట్స్ అంటే మెయిన్ ఒకటే మాట, ఎవ్రీథింగ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్, రాముడు గెటప్లో చాలామంది ట్రోల్ చేశారు కానీ సూపర్గా కనిపించింది నాకైతే, చాలా బాగా యాక్ట్ చేశాడు రాముడుగా, 100 to 200% యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. నెక్స్ట్ హనుమాన్ క్యారెక్టర్ వండర్ఫుల్ సూపర్, అసలు సినిమాలో ఈ 2 క్యారెక్టర్ హైలైట్. సీతాదేవిని అయితే అసలు ఎట్లా చూపించారు అంటే దారుణంగా చూపించారు, నిజంగా డైలాగ్ ఉండేవు, ఒక్క డైలాగ్ అన్నా సీతాదేవికి రాముడికి మధ్యలో ఒక సందివేశాలు ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్ కానీ అది డైలాగ్ కానీ కొన్ని ఉంటాయి, ఆ డ్రామా అనేది ఏమీ లేదన్నా, కట్టే కొట్టే తెచ్చే వెళ్ళిపోయా. భూంగారు నిజంగా సార్ సూపర్ సార్, మీరు ఇంత మంచి సినిమా తీసిన మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది సినిమా. ఇంకా హైలైట్స్ అంటే విఎఫ్ఎక్స్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, మెయిన్ హనుమాన్ గెటప్ సూపర్. ఇంకే ఇంకే నేను అనుకున్నాను నా సినిమా అప్పట్లో గతంలో సినిమాకి ఇప్పుడు సినిమాకి తేడా ఏంది, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టుగా క్రియేటివ్ చూపిస్తా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెంట్ ఏంటో చూపిస్తాడు హోమ్ గారు సార్. నిజంగా ఏం చూపించారు నిజంగా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఏం చూపించారు, డిఫరెంట్గా ఏమీ లేదన్నా, రొట్టి రొట్ట అంటారు రొట్ట, నిజంగా చెప్తాను దేవుని సినిమా ఎంత బాగుంటుంది అనుకొని వస్తే దారుణంగా చూపించారు, అంత దారుణంగా ఉంటుంది మాత్రం ఎక్స్పెక్ట్, ఎవరైనా సినిమా పోవాలనుకుంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం పోవచ్చుకుని తప్ప సినిమాలు అయితే అంత ఏం లేదన్నా, మనం మూవీ చూసుకున్నంత అయితే ఏం లేదు. ఇప్పుడు మూవీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, మూవీకి వచ్చే వాళ్ళకి అందరికీ ఒకటే క్లియర్ చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసం ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం మాత్రం సినిమాకి రండి, ఇంకో ఏదో ఎక్స్పెక్టేషన్ మాత్రం చేసి మాత్రం సినిమాకి అయితే రాకండి, ఎందుకంటే డబ్బులు బొక్క, ఆ డబ్బులతో మీ ఇంట్లో ఒక 1 వీక్ అన్న ఖర్చులకు వెళ్తాయి, ఎందుకంటే డబల్ అన్న టికెట్, ఆడ టికెట్ డబల్ రేటు ఏంది ఈ రోజు అంటే 6 షోలు అంట, అంటే ఓన్లీ కలెక్షన్ పరంగానే చూసుకోరు కానీ ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అయితే ఒకరికి లేదు, ఇక్కడ పట్టించుకునే అవసరం కూడా లేదు, అట్లా అయిపోయింది. సో ట్రైలర్ వల్ల ఎఫెక్ట్ అంటారా అంటే ట్రైలర్ వల్ల, ట్రైలర్ ఒక మాట చెప్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా 2 సార్లు ట్రైలర్లు లాంచ్ చేసిన ఏ సినిమా లేదు, ఓం గారు మళ్ళీ బాలీవుడ్ డైరెక్టర్ అసలు ఏమన్నా ఉందన్న, తెలుగులో ఒక సినిమా పర్ఫెక్ట్గా తీయలేకపోయినప్పుడు ఒక అంత పెద్ద బడ్జెట్ ఎందుకు, అంత పెద్ద హీరో ఎందుకు, ట్రైలర్ని అంత రేంజ్లో చూపించేసరికి ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలంటారా అన్న. నువ్వు ఒకసారి నేను ఎప్పుడు కాదు, ఒకసారి నువ్వు సినిమా చూడు, నువ్వు సినిమా చూసినాక కింద కామెంట్ చేయమన్నా ఎవరినైనా, అసలు వావ్ అనే సీనే లేదన్న సినిమా మొత్తంలో కూడా, వావ్ సూపర్ అనేది ఒక సీన్ నాకైతే అనిపించలే, ఆ ఫైటే ఏదో బాగుంది లాస్ట్ క్లైమాక్స్ కానీ మిగతా మొత్తం డ్రామా అనేది ఏమీ లేదు, అసలు రామాయణం అనేది ఒక అద్భుతం. ప్రభాస్కి ఆ డైలాగ్స్ సెట్ అయినాయా? మంచి అడిగినా బ్రదర్, మంచి క్వశ్చన్ అడిగిండు అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, విలేజ్ వాళ్ళకి విలేజ్ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, అంటే అన్నదమ్ముల అయితే ఒకటి అన్న తమ్ముడు అనుకుంటూ ఉంటుంది, అదే దేవుళ్ళ కాడికి వస్తే అలాగే వాళ్ళకు స్లాంగ్ వాళ్ళ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే లక్ష్మణుడు రాముని ఏమంటారు తెలుసు ఇందులో, అన్న అంటాడు, అంటే ఏకవచనం, మామూలుగా అయితే ఏమంటారు అన్నగారు, సీతాదేవిని సీతాదేవి గారు లేకపోతే అమ్మగారు అట్లా, అంటే అది ఉంటుంది గౌరవం అనేది లేదు, ఇక్కడ గౌరవించడం లేదు, అన్న అది ఇది పో రా ఇట్లానన్న. డైలాగులు అనేది కూడా అలా యాక్టింగ్కి డైలాగులకి సింక్ లేదు, నాన్ సింక్ మొత్తం, నాన్ సింక్ ఆ ఎక్స్ప్రెషన్స్కి నాకు చెప్పాల్సిన లేదు అన్న. సినిమాలో ఒక హైలైట్స్ అయితే గిరే, ఇంతకు మించి అయితే ఏమున్నాయన్న సినిమాలో చెప్పడానికి అన్న. రేటింగ్ ఒకటే మాట, రేటింగ్ అడిగింది కాబట్టి క్లియర్గా ఒకటే చెప్తున్నా,
ప్రభాస్ అన్న కోసం అయితే రేటింగ్ ఇస్తాను, ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. ప్రభాస్ అన్న హీరోయిన్ రోల్ ఎలా ఉంది? హీరోయిన్ గురించి క్యారెక్టరే తగ్గించారు అంటున్నాను అన్న. అసలు క్యారెక్టర్ ఉందంటే ఉంది అంతే. సీతాదేవి లంకకు పోతుంది, అక్కడి నుంచి తీసుకురావాలి కాబట్టి పెట్టింది అంతే. సీతాదేవి ఉండాలి కాబట్టి ఉంది అంతే. అంతకు మించి ఏం స్పెషల్గా సీతాదేవికి సంబంధించిన డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఏది చూపిలే. ఉండాలి సీతాదేవి కూడా సినిమాలో, రామాయణంలో చూపించారు. అంతకు మించి అయితే ఏం లేదు అన్న సినిమాలో.